హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం, నేను విజయ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇవాళ వీడియో ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రతి ఒక్క వీడియోలో మీరు కామెంట్ పెడుతున్న ఒక్క మ్యాటర్ గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, ఇక్కడ చూడండి, నా మనీ ప్లాంట్స్. నా ప్రతి ఒక్క వీడియోలో మనీ ప్లాంట్స్ కిచెన్ లో అయితే చాలా వరకు కనిపిస్తాయి. మా ఇంట్లో కూడా ఎక్కడ చూసినా మనీ ప్లాంట్స్ అయితే ఉంటాయండి. ఈ మనీ ప్లాంట్స్ మీరు చూసిన ప్రతిసారి, అక్క ఎలా పెంచుతావు, ఏంటి, ఎలా ప్రాపగేషన్ చేస్తావు, అది వాటర్ లో పెడుతున్నావా, దేంట్లో పెడుతున్నావు, దీనికి ఏమేమి ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నావా అని అడుగుతున్నారండి. వీటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవాంటి వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు, మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా వీడియో చూడొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి అబ్బా. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా అంటే చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మంది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వీడియోని లైక్ చేసేసి వీడియోని వాచ్ చేసేయండి. అసలు ఈ మనీ ప్లాంట్స్ గురించి కొంచెం చెప్తాను. మనీ ప్లాంట్స్ చాలా మంది ఇంట్లో ఉంటే లక్కీ అంటారు, చాలా అదృష్టం కలిసి వస్తుంది అంటారు. అలా అంతేకాకుండా అండి, నేను నమ్మే ఒక సిద్ధాంతం ఏంటంటే, ఇంట్లో ఎంత గ్రీనరీ ఎక్కువగా మనము పెట్టుకున్నామంటే అంత ఆక్సిజన్ అనేది ప్యూరిఫై అయ్యేసి మనం కూడా హెల్దీగా ఉంటామనే ఒక నమ్మకం అనమాట. అంతేకాకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా మనీ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. నా పెళ్లి కాకముందు కూడా మనీ ప్లాంట్స్ గ్రో చేసేదాన్ని మా ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడైతే లేవులేండి అక్కడ, నేనైతే ఇప్పుడైతే నా పెళ్లి అయిన తర్వాత మనీ ప్లాంట్స్ ని గ్రో చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను చేసే మనీ ప్లాంట్స్ చూడండి, ఇక్కడ డస్ట్ కనిపిస్తుంది కదా మీకు, ఈ డస్ట్ అనేది నేను ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటానండి. ఇంకేంటంటే వీటిని ఎలా పెంచుకుంటాను, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇది వాటరేనండి, నేను వాటర్ లో పెంచుతాను. అలాగే ఇక్కడికి రండి, సాయిల్ లో కూడా పెంచుకుంటాను, వాటర్ లో పెంచుకుంటాను, సాయిల్ లో రెండిట్లో పెంచుకుంటాను. ఎలా పెంచుకుంటాను, వాటర్ లో అయితే ఎలా పెంచుకుంటాను, సాయిల్ లో అయితే ఎలా పెంచుకుంటాను, ఇప్పుడు చూడండి. వాటర్ లో అంటే ఏమి లేదండి, ఇక్కడ మనకు కొన్ని కటింగ్స్ ఉన్నాయి. నేను మనీ ప్లాంట్ నుంచి డైరెక్ట్ గా కటింగ్స్ తీసుకొచ్చేసి, ఏమైనా మనకు గ్లాస్ బాటిల్స్ ఉన్నాయనుకోండి, సాస్ బాటిల్స్ కానీ ఏమైనా వేస్టేజ్ బాటిల్స్, నా దగ్గర గాజు బాటిల్స్ ఉన్నాయి కాబట్టి గాజు బాటిల్స్ లో పెట్టానండి. ఒకవేళ మీ దగ్గర గాజువి అవైలబుల్ గా లేవనుకోండి, కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి, ఆ కూల్ డ్రింక్స్ బాటిల్స్ లో కూడా మనం ఇదే విధంగా పెంచుకోవచ్చు. వాటర్ యాడ్ చేశానండి అంతే, ఇంకా ఏ ఫెర్టిలైజర్స్ యాడ్ చేయలేదు. ఒక స్టెమ్ కటింగ్ తీసుకొచ్చేసి ఈ వాటర్ లో ఇన్సర్ట్ చేశానండి. ఆ స్టెమ్ కటింగ్ ఎట్లా ఉండాలంటే, ఇక్కడ చూడండి, ఇది నేను పెద్ద స్టెమ్ పెట్టాను, ఇందులో పెరిగింది కూడా. మనం స్టెమ్ కటింగ్ ఎట్లా పెట్టుకోవాలంటే, ఈ నోడ్ని చూడండి, ఇక్కడ రూట్స్ లాగా వచ్చింది కదా, ఈ రూట్స్ మనకు కంపల్సరీ, మనకు మనం చేసిన స్టెమ్ కటింగ్ లో ఈ రూట్ అనేది ఇక్కడ, దీన్ని ఏమంటాము తెలుగులో అయితే, ఏదో నాకైతే గుర్తులేదు, ఇది వచ్చేలాగా ఖచ్చితంగా కటింగ్ అయితే ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు రూట్ ఫామ్ అవుతుంది కాబట్టి, ఈ ప్లేస్ మనకు వాటర్ లోకి వెళ్లేలాగా ఈ విధంగా మనము ఇన్సర్ట్ చేసామనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఇక్కడ నుంచి రూట్స్ ఈ విధంగా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ లోపల ఇది కొన్ని రోజులు ఎక్కువైందండి దీన్ని క్లీన్ చేయక, అందుకోసమే ఇక్కడ పాచి కూడా లోపల ఏర్పడ్డది చూడండి. ఈ పాచి మనకు ప్లాంట్ కి హెల్దీనే లేండి, ఏం పర్లేదు అనమాట ఇలా ఏర్పడింది అని చెప్పేసి. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఈ మనీ ప్లాంట్స్ ఎండలో పెట్టినా పెరుగుతాయండి, నీడలో పెట్టినా పెరుగుతాయి అనమాట. కాకపోతే ఎండలో పెట్టేదానికన్నా కూడా కొంచెం షాడోలో, అంటే డైరెక్ట్ సన్లైట్ పడకుండా, సన్లైటింగ్ అయితే ఏదైతే ఉందో దాని రిఫ్లెక్షన్ అయినా కూడా మనకు ప్లాంట్స్ మీద పడేలాగా చూసుకున్నామంటే వీటి గ్రో అయితే చాలా బాగుంటుందండి. ఎగ్జాంపుల్ మీకు అయితే చెప్తాను, మా ఇంట్లో అయితే ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి, చాలా అంటే చాలా వెంటిలేషన్ ఉంటుంది అనమాట. త్రూ అండ్ త్రూ మనకు వెంటిలేషన్ ఉంది కాబట్టి మా ఇంట్లో మనీ ప్లాంట్స్ ఎక్కువ బాగా పెరుగుతున్నాయని చెప్పేసి నేను నమ్ముతాను. అది చాలా వరకు నిజమండి, ఎందుకంటే మనకు సన్లైట్ పడిన ప్లేసెస్ లోనే మనకు ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి లీఫ్ ద్వారా ప్లాంట్స్, అందుకోసం మా ఇంట్లో గ్రో అయితే బాగా అవుతున్నాయి. ఇంకో విషయం, మీకున్న డౌట్ ఏంటంటే, అక్క మేము వాటర్లో మనీ ప్లాంట్స్ పెడితే మాకు కుళ్ళిపోతున్నాయి అక్క అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఒకటి ఇదిగోండి, ఇది కూడా వాటర్లోనే పెట్టాను, ఇది కుళ్ళిపోయింది. మా ఇంట్లో కూడా కుళ్ళిపోతాయండి, కాకపోతే ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనం చూసేసుకునేసి ఈ కుళ్ళిపోయిన పార్ట్ అనేది మనము తీసేయాలి, తీసేస్తే సరిపోతుంది. అంతే చూడండి, ఇక్కడ కట్ చేశాం కదా, మళ్ళీ మనం ఏదైతే ఇక్కడ
ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు రూట్ ఫామ్ అవుతుంది కాబట్టి మనకు ఇబ్బంది అనేది ఉండదు. మళ్ళీ వాటర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక సాయిల్ విషయానికి వస్తే, సాయిల్లో ఎట్లా యూస్ ఎట్లా పెంచుతారు అక్క అంటున్నారు. సాయిల్లో అయితే ఏం లేదండి, మామూలు సాయిలే. మనము మనం పాట్ మిక్సింగ్ ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే సాయిల్ అయితే నేను యూజ్ చేశాను. తర్వాత ఇందులో నేను ఏమి వేస్తానంటే, బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి చూడండి, అవి అయితే వేస్తాను. అవి కూడా డైలీ వేస్తానంటే వేయనండి, ఒక 20 డేస్ కానీ 15 డేస్ కానీ అలా వేస్తూ ఉంటాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనీ ప్లాంట్స్ విషయంలో నేను అబ్జర్వ్ చేసిన విషయం అండి, ఇక్కడ చూడండి, ఇది నేను క్లీన్ చేయక ఇంచుమించు ఒక 15 డేస్ అయింది. 15 డేస్ అయ్యేసరికల్లా మీకు లీఫ్ చూడండి అంత షైనింగ్గా లేదు, అంత ఫేడ్ అయినట్లు అనిపిస్తుంది కదా. అట్లాంటి టైంలో మీరు ఇమ్మీడియట్గా దీన్ని అబ్జర్వ్ చేసేసి వాటర్తో నీట్గా వాష్ చేయండి. నీట్గా అంటే నీట్గా నేను ఏ విధంగా వాష్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ మన వీడియోస్లో పెట్టానండి, మనీ ప్లాంట్స్ గురించి ఒక వీడియో అయితే పెట్టాను, ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అయితే చెక్ చేయండి. ఏంటంటే ఇవి మాత్రం 15 డేస్కు 20 డేస్కి ఈ జార్స్లో ఉన్న వాటర్ అయితే మనము రిమూవ్ చేసేసి కొత్త వాటర్ ఫిల్ చేయాలి. అంతేకాకుండా ఇక్కడికి రండి, ఇక్కడ చూడండి, రూట్స్ ఒక దగ్గర ఉన్నాయి, వాటర్ ఒక దగ్గర ఉంది. ఇలా కాకుండా మనకు రూట్స్ మునిగేలాగా మాత్రమే వాటర్ ఉండాలండి, మునిగేదాకా కంపల్సరీ ఉండాలి. అలాగని చెప్పేసి మనం బాటిల్ మొత్తం ఫిల్ చేయొద్దు, కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ కూడా మనకు గ్యాప్ పెట్టుకున్నామంటే ఈ ప్లాంట్స్ కూడా మనకు ఆక్సిజన్ అనేది అందాలి కదండి. మనకు ఎలాగైతే మనము శ్వాసక్రియ చేస్తామో, మనం బ్రీతింగ్ చేస్తామో, అలాగే ప్లాంట్స్ కూడా బ్రీత్ చేస్తాయి కాబట్టి ఆక్సిజన్ ఎయిర్ ద్వారా ఆక్సిజన్ వెళ్తుంది కాబట్టి మనకు గాలి చొరవడానికి ప్లేస్ మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఇదన్నమాట మనీ ప్లాంట్స్ గురించి. ఇంకా ఈ వీడియోతో మీకు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయితే అనుకుంటాను. మోస్ట్ ప్రతి ఒక్కరికి మనీ ప్లాంట్స్ పెంచుకోవాలని ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా ఉంటుందండి, నాలాగే చాలామంది ఉంటారులేండి. అలాంటప్పుడు ఇబ్బంది పడక్కర్లేదు, ఒకవేళ మనీ ప్లాంట్ పెట్టిన తర్వాత చనిపోయింది అనుకోండి, దాన్ని తీసేసి కొత్త మొక్క పెట్టేసుకోండి, ఇంకా చేయలేం కదా. మనము ఇలా పెంచుకున్నప్పుడు కానీ, సాయిల్లో పెట్టుకున్నప్పుడు కానీ పెద్ద పెద్ద కొమ్మలు పెట్టకుండా ఇంత చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నాం అనుకోండి, మనకు ప్లాంట్స్ అనేది ఎక్కువగా మనం పెంచుకోవచ్చు. అలాగే పెట్టిన వెంటనే ఇవన్నీ కూడా నేను సాయిల్లో పెట్టిన ప్లాంట్స్ అయితే చిన్న చిన్న కొమ్మలు దుంచేసి పెడతాను. ఎప్పుడన్నా మాకు బయట చూసారు కదా మన వీడియోస్లో, పెద్ద పెద్ద మనీ ప్లాంట్ ఉంది, ఒకవేళ అనుకోని కారణాల వల్ల అది విరిగిపోయింది అనుకోండి, అది తీసుకొచ్చేసి సాయిల్లో పెట్టేస్తా లేకపోతే వాటర్లో గుచ్చేస్తా. మనకి ఇలాంటి బాటిల్స్ లేవనుకోండి, ఒక గాజు బాటిల్లో వాటర్ నింపేసి అందులో పెట్టేస్తాం. ఇలా చేసుకునేసి పెంచుకున్న మొక్కలండి ఇవన్నీ, నాకు చాలా ఇష్టం. ఇవన్నీ ఎలా వాష్ చేస్తారో ఇప్పుడు చూసేద్దాము. ఇదైతే ప్లాంటర్ అండి, నేను ప్లాంటర్లో ఈ గ్లాస్ పెట్టాను. ప్లాంటర్లో డైరెక్ట్గా మనం వాటర్ పోసి పెట్టలేము, లేకపోతే సాయిల్లో పెట్టాలి కాబట్టి అలా కాకుండా ఇలాగైతే గ్లాస్లో పెట్టేసి పెట్టాను. ప్లాంటర్ తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు దీన్ని ఏ విధంగా వాష్ చేస్తాననేది చూసేద్దాం. ఇలా ప్లాంట్ మొత్తం బయటకు తీసేస్తానండి, తర్వాత ఈ గ్లాస్లో వాటర్ అయితే పడబోసేస్తాం, తర్వాత గ్లాస్ కూడా కడుగుతాము. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆకుళ్ళిపోయినవి కొన్ని ఉంటాయి కదా, ఆకులందు స్టెమ్ అందు ఎప్పటికప్పుడు తీసేసుకునేసి దాన్ని నీట్గా చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మనము బ్యాస్కెట్ పెట్టేసి కడిగేసుకోవాలి. కొంచెం స్పీడ్ తగ్గిద్దాము. ఇలా ఆకులన్నీ కూడా మనము నీట్గా ఈ విధంగా కడిగేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఒకరు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, ఇంకా అలాంటి వీడియోస్ చేయండి అక్క, ఇలాంటి వీడియోస్ చేయండి అక్క, చాలా బాగుంది, ఇలా మంచి కంటెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి కామెంట్ పెడుతున్నారండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చూడండి లీఫ్ చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో. ఒకవేళ దుమ్ము చాలా రోజులు పేరుకుపోయింది అనుకోండి, ఇలా రబ్ చేయండి లీఫ్ని, ఏం పర్లేదు. కాకపోతే డమాడమా రబ్ చేయకండి, స్మూత్ హ్యాండ్ తోటి. మనం చిన్నపిల్లల్ని ఏ విధంగా అయితే కేర్ చేస్తామో అదే విధంగా రబ్ చేయండి, మంచి నీట్గా అవుతుంది. ఇప్పుడు అన్నీ వాష్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా అన్నీ వాష్ చేసేంత వరకు వీడియో ఆన్ పెట్టాను అనుకోండి, లెంత్ ఎక్కువైపోతుంది. ఇక్కడ చూడండి, ఇట్లాంటి లీవ్స్ ఉంటాయి కదా, చూడడానికి కొంచెం మనకు మంచిగా అనిపించదు కదా, వాటిని రిమూవ్ చేసేయండి బెస్ట్. ఇప్పుడు చూడండి బాగుంది. ఇంకో విషయం అడిగారండి, కిచెన్లో మీరు వంట చేసేటప్పుడు ప్లాంట్స్కి ఏం కాదా అక్క అని అడిగారు. నేను కిచెన్లో వంట చేసేటప్పుడు అండి స్టవ్కు కొంచెం దూరంగా ఉంటాయండి నా ప్లాంట్స్. మీకు దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ నా ప్లాంట్స్ అయితే కొంచెం దూరంగానే ఉంటాయి. వాటర్ ఫిల్ చేసేసి ఈ ప్లాంట్ అనేది మళ్ళీ రీప్లేస్ చేసేస్తా. ఇక్కడ చూడండి సరిపోయింది కదా, తర్వాత ఈ ప్లాంటర్లో పెట్టేస్తా. ఇలా పెట్టేస్తానండి,
ఇది కొంచెం వాటర్ ఇంకిపోయేంత వరకు వేరే చోట పెట్టేద్దాం, తర్వాత మళ్ళీ రీప్లేస్ చేసుకుందాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేస్తున్నాం. అన్ని వాష్ అక్క గ్లాస్ లో కాబట్టి వాటర్ టక్కన పడేసావు, బాటిల్లో ఎలాగ తీయాలి, బాటిల్లో స్టెమ్ మొత్తం బయటకి తీయాలక్క, రూట్స్ అన్ని బాగా ఫామ్ అయి ఉంటాయి కదా, రూట్ డ్యామేజ్ అవుతాయి కదా అని చెప్పేసి డౌట్ అయితే మీకు వస్తుందండి. అట్లాంటప్పుడు మనం ఈ రూట్స్ మొత్తం ప్లాంట్ అంతా బయటకు తీయనక్కర్లేదండి, ఈ బాటిల్లో ఉన్న వాటర్ మొత్తం మనం ఈ విధంగా కింద పోసేసినామంటే వెళ్ళిపోతాయి కదా. తర్వాత బాటిల్ అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత ఈ ప్లాంట్ను కూడా క్లీన్ చేసుకోండి. చూడండి ఇక్కడ ప్లాంట్స్ అన్ని బాటిల్ మొత్తం క్లీన్ చేసుకున్నా. ఇప్పుడు మనము వాటర్ అయితే నింపుకుందాం దీంట్లో. చూడండి చూడండి వాటర్ నింపేసిన కదా. చెప్పాను కదండి రూట్స్ మునగాలి, మనకి రూట్స్ పైకే మనకు వాటర్ అనేది ఉండాలి. ఇలాగ చూసారు కదండి నెక్స్ట్ ప్లాంట్, అన్ని ప్లాంట్స్ అంతే. ఒకవేళ రూట్స్ ఎక్కువ ఫామ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ప్లాంట్ బయట తీసేయచ్చు, రూట్స్ అయితే డ్యామేజ్ అవ్వవు కదా. ఈ ప్రాసెస్ మాత్రము వీక్లీ వన్స్ కానీ, 2 వీక్స్కి వన్స్ కానీ, 10 డేస్కి వన్స్ కానీ తప్పకుండా చేయండి. ఎందుకంటే లీఫ్ అనేది ఎంత హెల్దీగా ఉండి ఎంత బాగా దాన్ని ఫుడ్ మనం జనరేట్ చేసుకుంటాయో గ్రోత్ కూడా అంతే బాగుంటుందండి. ఇప్పుడు ఎందుకంటే ఇంత ఎందుకో మనం కూడా అంతే కదండి, మనం ఫుడ్ మంచిగా తీసుకుంటేనే కదా మన హెల్త్ బాగుంటుంది, పిల్లల గ్రోత్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాము. అదే అనమాట ప్లాంట్స్ విషయంలో కూడా అంతేనండి. ఎంత ఎంత హెల్దీగా ఉంది నాకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి నా మనీ ప్లాంట్స్ చూస్తే దృష్టి నేనే పెట్టేసుకుంటానేమో అని. ఇక్కడ మీరు యూజ్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ట్యాప్, ఇది 2 పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇట్లా మనం డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు, లేకపోతే షవర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇదైతే నేను లోకల్ మార్కెట్ లోనే పర్చేస్ చేశానండి, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఒకవేళ కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. నేను యూజ్ చేసిన ఐటమ్స్ చూసేసి మీరు కూడా చాలా ఇష్టపడుతున్నారు కదా, మీరు కూడా అనుకుంటూ ఉన్నారు కదా ఇది బాగుంది నేను కూడా కొంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే లింక్స్ అయితే ఇస్తానండి తప్పకుండా, కావాలనుకుంటే మాత్రం పర్చేస్ చేసుకోండి. చాలా చూడండి నీట్గా వాష్ చేసిన తర్వాత మన ప్లాంట్స్ అనేది ఎట్లున్నాయి చూడండి. ఇంతకుముందు కొంచెం డర్టీగా డస్ట్ అంతా పేరుకుపోయినట్టు అనిపిస్తున్నది కదా, ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. వాష్ చేశాను ఇప్పుడు, మరియు ఎక్కడెక్కడ నుంచి తీసానో అక్కడనే పెట్టాలండి. ఎప్పుడైనా ఇల్లు అందంగా ఉంటేనే బాగుంటుంది. మన కిచెన్లోకి అయితే కొత్త ప్లాంట్ వచ్చిందండి, ఇదిగోండి ఇప్పుడే పెట్టాను ఇక్కడ. ఇంకా అక్కడ ఉన్న మనీ ప్లాంట్ అయితే మొన్ననే పెట్టానండి కొత్తగా, అందుకోసమే దాన్ని అయితే వాష్ చేయలేదు. మనీ ప్లాంట్స్ అన్ని రీప్లేస్ చేస్తాం. ఇది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వేరే ప్లాంట్ ఉన్నది కదా, ఈ ప్లాంట్ ఇక్కడే ఉంచేద్దాం అండి. వేరే ప్లాంట్ మళ్ళీ వేరే చోట షిఫ్ట్ చేద్దాం. ఇదైతే ఇక్కడే ఉండేది, ఈ ప్లాంట్ అయితే చూపిస్తాం మీకు ఇక్కడ పెట్టేనా. ఇక్కడ ఇక్కడ ఉంది కదా దీంట్లో పెడతాం. ఈ ప్లాంట్ ఉంది కదా, ఈ ప్లాంట్ ను ఇంతకుముందు ఇక్కడ ఉండేది వేరే చోటుకు షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా, డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తా. నేను ఈ మనీ ప్లాంట్ ఏం చేస్తానంటే వెళ్దాం ప్రస్తుతానికి. ఇది ఉంది కదా బుజ్జి జారు,
దీంట్లో పెట్టేసుకొనేసి ఇట్లా పెట్టుకుంటా. ఈ స్టెమ్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా హుక్స్ ఉన్నాయి, ఈ హుక్స్ ఇట్లా తగిలి చేసి ఇట్లా పెట్టేసి అనుకో, ఈ లీఫ్ అనేది ఇట్లా పైకి వస్తుంది. బాగుంది కదా ఐడియా. చూసారు కదండి నేను మనీ ప్లాంట్స్ని ఏ విధంగా పెంచుకుంటాను, అలాగే ఏమేమి ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తాను అనేది ఇవాళ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఏమేమి విషయాలు చెప్పానో ఆ విధంగా మీరు కూడా ఫాలో అయ్యేసి ఈజీగా మనీ ప్లాంట్స్ అనేది ఈజీగా పెంచుకోవచ్చండి. తప్పకుండా ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఇంకా ఇంట్లో మనం మనీ ప్లాంట్స్ పెట్టిన ప్రతి చోట కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బై బాయ్.